దేవదేవుడు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం విశిష్టమైంది యుగంలో జన్మించిన పరంధాముడు అనేక విధాలుగా విశ్వానికి అవసరమైన జ్ఞానాన్ని అందించాడు మానవాలకు ఉపయుక్తమైన భగవద్గీతను అందించి గీతాచార్యునిగా ఖ్యాతి చెందారు అందుకే ఆయన జగద్గురువు కృష్ణం వందే జగద్గురం అంటారు చెరసాలలో జన్మించి గోకులం బృందావనంలో పెరిగిన బాలకృష్ణుడు అనేక రాక్షసులను సంహరించాడు బాలప్రాయంలో శ్రీకృష్ణుని అల్లరి అందరికీ ఆనందాన్ని పంచింది భగవంతుడు భక్తికి దాసుడు అందుకనే అల్లరి చేసిన శ్రీకృష్ణుణ్ణి మాత తాడుతో చెట్లకు కట్టివేసింది భగవంతుణ్ణి ఎవరైనా కట్టగలరా అన్న ప్రశ్నకు భక్తి తత్పరులు మాత్రమే చేయగలరు అన్న సమాధానం వస్తుంది శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం ధర్మం కోసం పోరాడిన పాండవులకు ఆ కరుణామూర్తి తన ఆశీస్సులను ఇచ్చాడు ఎన్నో మాయలను ఎదుర్కొని వారిని సంరక్షించాడు అదే పరమాత్మని లీల ఎప్పుడు ధర్మానికి చ్యూతి అధర్మానికి విజృంభణ కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతుంది ఉపనిషత్తుల కాలంలో ఉద్భవించిన సత్యం శివం సుందరం ప్రేమ వచనాలు అనంతర కాలంలో ఒకే మహామహితాత్ములలో కేంద్రీకృతమై భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా రాజకీయంగా స్పందింపచేశాయి శ్రీకృష్ణుడు ఒక గురువు నేత రాజకీయవేత మహర్షి విశ్వసారథి యోగ సర్వేశ్వరుడు మహానుభావుడు ఆయన ఇతని పుట్టినరోజునే పండుగగా హిందువులు జరుపుకుంటారు సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా రోహిణి అని పిలుస్తారు ఉట్ల పండుగ అని కూడా పిలవోడే శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమిని గురించి తెలుగు వాగ్యేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో సెలవిచ్చాడు మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శత సోదరులైన కౌరవులకు వారి సైన్యాన్ని సంహరింపచేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడతాయి హిందూ మతానికి ఆదర్శ ప్రాయ గ్రంథమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవరాయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తులకు సొంతమవుతుంది అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను కానీ గౌడీయ మఠాలను కానీ దర్శిస్తే చాలా శుభప్రదం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి